మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఓ నట శిఖరం కుప్పకూలింది. తన అసమాన నటనతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓం పురి ఇక లేరు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. 1950 అక్టోబర్లో ఆయన హర్యానాలో జన్మించగా 1976లో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. బాలీవుడ్లోనే కాకుండా మన దేశంలోని దాదాపు అన్ని భాషల్లో ఆయన నటించారు. తెలుగులో కూడా అంకురం, రాత్రి తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన మరణ వార్త విని భారతీయ సినీ పరిశ్రమ షాక్కు గురైంది. పలువురు ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మానస తన అసమాన నటనతో ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషించి అందరినీ మెప్పించినటువంటి ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓం పూరి గుండెపోటుతో ఈరోజు మృతి చెందారు. 66 సంవత్సరాలు ఉన్నటువంటి ఓం పూరి ఇప్పటికే తన వాయిస్తో ఇప్పటికే కూడా ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. 1976లో సినీ రంగ ప్రవేశం చేసినటువంటి ఓం పూరి ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన సాహసోపేతమైనటువంటి వాయిస్తో ప్రజల గుండెల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. ఇప్పటికే అన్ని భాషల్లోనూ కూడా, దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనూ కూడా నటించడమే కాకుండా పలు హాలీవుడ్ చిత్రాల్లో కూడా అతను నటించి భారత సినీ కీర్తి ప్రపంచంలో తను ఒక మైలురాలుగా నిలిచాడు. ఇప్పటికే తెలుగు అంకురం అలాగే రాత్రి అనేటువంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కూడా తన ఉన్నటువంటి వృత్తిని అలాగే ఏదైతే తన నటనా వైభవాన్ని కూడా చాటుచెప్పుకున్నారు. ఇప్పటికే ఓం పూరికి సంబంధించినటువంటి సేవలను గుర్తించినటువంటి భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారాన్ని అందించడమే కాకుండా ఆయన పూర్తిగా ఇప్పటికే ఒక ఆంగ్ల సినిమా అలాగే ఒక పాకిస్తానీ సినిమాతో పాటు రెండు కన్నడ సినిమాలలో నటిస్తున్నారు. గత సంవత్సరం వచ్చినటువంటి జంగిల్ బుక్ సినిమా హిందీ వెర్షన్ భగీరా పాత్రకి అతను గాత్రదానం చేయడమే కాకుండా ఎంతో ఆ సినిమా విజయవంతం కావడానికి పూర్తిగా కూడా ఆయన కృషి చేశారు. అలాగే ఆయన మరణ వార్త వెళ్ళినటువంటి భారతీయ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ గురైంది. పలువురు ప్రముఖులు కూడా ఆయన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించడమే కాకుండా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అతని మరణం పూర్తిగా కూడా భారత సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయినటువంటి ఓం పూరి ఇక లేరంటే తాము నమ్మలేకపోతున్నామని, పూర్తిగా అతని ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరే విధంగా ఉండాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ వార్త తెలుసుకున్నటువంటి హిందీ సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ అలాగే షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారందరూ కూడా ఓం పూరి ఇంటికి చేరుకునేందుకు ఇప్పటికీ సిద్ధమయ్యారు. ప్రధానంగా ఈ వార్త తెలియగానే ఓం పూరికి సంబంధించిన అభిమానులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. దేశంలోనే ఒక వైవిధ్యమైనటువంటి గాత్రంతో తన నటనా నైపుణ్యంతో ఎంతో మంది ప్రేక్షకులు నటించినటువంటి ఓం పూరి ఇక లేరనేటువంటి వార్తను అతని అభిమానులు ఇప్పటికీ కూడా నమ్మలేనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రసాద్. Thank you.